महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः मनोजपं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वा नरयुधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कुतमस्तकाञ्जलिं बाष्वारि परिपूर्णलोचनं मार्तिन्नमतराक्षसान्तकम् ప్రేక్షక మహర్షులందరికీ మార్చి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై రెండు మంగళవారం శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము శుద్ధ షష్ఠి రాత్రి పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు ఉంటుంది భరణి నక్షత్రము ఉదయము ఆరు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉండి తదుపరి కృతికా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది ఈరోజు అమృత గడియలు లేవు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషములు వర్జము రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషముల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయము ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి ఉదయము తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది రాహుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయము పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే మంగళవారం రోజున నవగ్రహ దేవతలలో కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున రాహుగ్రహానికి ప్రీతికరంగా కిలోంబా చెప్పున సద్్రాహ్మణుడికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతయే అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేదిక నృత్యం ధరించినేడల విశేషమైన ఫలితము రాహుగ్రహం ద్వారా పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో రాహు అధిపతి అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి వీరు కూడా గోమేదిక నృత్యం ధరించి మినుములు దానం చేయడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే మంగళవారం రోజున రాహుకాల సమయము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషములు ఈ సమయంలో దేవీ దేవతలకు అనగా ముఖ్యంగా కనకదుర్గమ్మ వారికి రాహుకాల దీపాలు వెలిగించి లలితాశాసనం పారాయణ కానీ లలితాశాసనం కుంకుమార్చన కానీ జరిపించుకునేలా వివాహం కాని స్త్రీ పురుషులకు త్వరితగతిలో వివాహ ప్ర ఫలప్రాప్తి లభిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు విద్య బాగా లభిస్తుంది రావలసిన బాకీలు వసూలవుతాయి భార్యాభర్తల మీద సరైన అవగాహన ఉంటుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున కుజగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కాబట్టి కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చొప్పున ఎరుపు రంగు వస్త్రంలో సద్బ్రాహ్మణునికి కందులు దానం చేయడం వలన రోగపీడోపశాంతి అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది కుజగ్రహాన్ని ప్రీతికరంగా పగడనత్నం ధరించినీడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును అలాగే కుజుడు అధిపతి అయినటువంటి మేష మేషరాశి వృక్షిక రాశి ఈ రెండు రాసులు వారు కూడా కందులు దానం చేసి ధరించి ధరించినీడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో కుజుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రముల వారు కూడా కందులు దానం చేసి రత్నం ధరించి నీడల విశేషమైన ఫలితం మీరు కుజగ్రహం ద్వారా పొందవచ్చును కుజగ్రహాన్ని ప్రీతికరంగా గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి ఆయుర ఆరోగ్య భాగ్యములు బాగా ఉంటాయి అలాగే కుజదోషం తొలిగిపోతుంది సర్పదోషం తొలిగిపోతుంది కాలసర్పదోషం తొలిగిపోతుంది వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం త్వరితగతిలో లభిస్తుంది సంతానం లేని వారికి కూడా త్వరగ త్వరితగతిలో సంతాన ప్రాప్తి లభిస్తుంది రావలసిన భాగ్యులు వసూలవుతాయి గమనించగలరు అలాగే రాహుగ్రాణి ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహిగాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి రాహుగ్రాము యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మీకు లభించగలుగుతుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున విశేషంగా ఆంజనేయ స్వామి వారికి ఉదయం ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి ఆకుపూజ కార్యక్రమాలు జరిపించండి అలాగే సింధూరం ధరింపజేయండి అలాగే వడమాల కానీ అలాగే తులసిమాలతో కానీ అట్టిపళ్ళతో కానీ ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తర శతనామాలు కానీ సహస్రనామార్చనలతో కానీ అలాగే హనుమాన్ చాలీసతో కానీ ఆంజనేయస్వామి దండకంతో కానీ హనుమత్ దడబాణల స్తోత్రంతో కానీ రామరక్షాస్తోత్రంతో కానీ హనుమాన్ రక్షాస్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామికి పూజలు జరిపించినలా సకల భయాందోళనలను కూడా తొలిగిపోయి షాకిని ఢాకిని గాలి దయంబులను కూడా తొలిగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మీకు రక్షణ కవచంగా ఆయన నిలబడగలుగుతాడు గమనించగలరు సర్వకా సర్వకార్య సిద్ధి మీకు జరుగుతుంది గమనించగలరు అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి వారికి పంచామృత అభిషేకాలు వివాహం వివాహంగా స్త్రీ పురుషులకు త్వరితగతుల వివాహం జరుగుతుంది అలాగే రావలసిన బాకీలు వసూలవుతాయి ఉద్యోగ ఫలప్రాప్తి లభిస్తుంది విద్యా ఫలప్రాప్తి లభిస్తుంది కుచిదోషము సర్పదోషము కూడా తొలగిపోతుంది గమనించగలరు అలాగే దేవి దేవతల కనగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి దేవి దేవతలకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి అలాగే విశేషమైన అల అలంకరణలు అమ్మవారికి జరిపించండి అలాగే లత లలితా సహస్రం కుంకుమార్చనతో కాని అష్టోత్తర చిత్ర కుంకుమార్చనతో కానీ సహస్రనామ కుంకుమార్చనతో కానీ అమ్మవారికి పూజలు జరిపించిన ఎడ అలాగే దీర్ఘకాలిక సమస్యలున్నవారు చండీ పారాయణ కానీ చండీ హోమం కానీ జరిపించుకోనండి విశేషమైన ఫలితం మీరు లభించగలుగుతుంది దేవి భాగవతం ఎడల అన్నింటా సర్వత్రా సర్వదా మీకు జయం చేకూరుతుంది గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి గమనించగలరు అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృచ్చిక రాశి వారికి ఈ మార్చి మాసనందున అంతా మీకు శుభ ఫలితాలు లభి లభిస్తాయి గ్రహ సంచారం బాగా ఉండడం వల్ల ఆర్థికంగాను ఆరోగ్యంగాను బాగా ఉంటారు విద్యార్థిని విద్యార్థులు పరీక్షలలో చక్కగా రాసి మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది గమనించగలరు అలాగే వృత్ వృచ్చక రాశి వారికి కూడా ఈ మార్చి మాసం నందున అంతా మీకు గ్రహసంచారం బాగా ఉండడం వల్ల అన్నింటి జయం చేకూరుతుంది అలాగే రావాల్సిన బాకీలు అవుతాయి గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి వివాహాది శుభకార్యములు కూడా కలిసి వస్తాయి పరీక్షలలో చక్కగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు పొందే అవకాశం చాలా ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు బాగా లభించగలుగుతాయి శ్రీమన్నారాయణ ఓ నమ శివా ఇలాంటి మరిన్ని వీడియోల ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి